వరద రాబోతుంది. ఫస్ట్ మనం బతికుండాలి. దయచేసి కాల్ చేసి రావాలి. అక్కడ బస్సు ఉన్నది. గోదావరి ఎగువ ప్రాంతం నుంచి ఒక 90 టీఎంసీ గా నీటి విడుదల జరిగిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏటూ నాగారం ప్రాంత ప్రజలకు చాలా తీవ్రమైనటువంటి దృష్టి పొంచి ఉన్నది. చాలా ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా స్వచ్ఛందంగా మన ప్రాణాలతో బతకాలి కాబట్టి అందరూ కూడా తమ ఇళ్ళలో ఉన్నటువంటి విలువైన వస్తువులు నిలుతావని కూడా వస్తువులు మొత్తం సర్దుకొని మీకు మీకు ఏర్పాటు చేసినటువంటి కాడ మీరు అందరూ కూడా అక్కడ ఉండాల్సింది కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా నాకు సహకరించాలి, అధికారులకు సహకరించాలి. ఎందుకంటే ప్రాణాల కంటే ఏది కూడా ముఖ్యం కాదు. మొత్తం మనం భక్తి ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా గౌరవ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఈ యొక్క సహాయక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గౌరవ మధ్యవర్తి సత్యవేంద్ర రాథోడ్ కానీ చిరవే దాకరావు కానీ అందరూ కూడా ఈ సహాయక చర్యను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ ప్రజల ప్రాణాలను కాపాడడం తెలుసుకొని అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి మొత్తం పునరావసం కేంద్రాల కొంచెం ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సహకరించాలి. దయచేసి మన ప్రాణాలు ముఖ్యం కాబట్టి ప్రాణాల కంటే ఏది కూడా ముఖ్యం కాదు కాబట్టి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది కాబట్టి 1986 కంటే తీవ్రమైనటువంటి వరద ముప్పు మన ఏడు నగర ప్రాంతానికి అన్నపేటకు పొంచి ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మన ముందు ప్రాణాలతో మనం ఉందాం, ఆ తర్వాతనే మిగతా కార్యక్రమం మనం చేస్తున్నాం. కానీ ఈ వరద ప్రమాదం మన అందరూ కూడా బయటపడాలని చెప్పేసి ఈ సహాయక చర్యలు అందరూ కూడా మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీకు ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.